హాయ్ ఫ్రెండ్స్, మనం పర్ఫెక్ట్గా చేయాలే కానీ చిన్న వ్యాపారంలో కూడా పెద్ద మొత్తంలో మనం ఆదాయం పొందవచ్చు. చూడండి, ఇది వేరే వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ నేను మన ఛానల్లో చెప్పాను, 2 సార్లు చెప్పాను ఈ బిజినెస్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అద్భుతమైన బిజినెస్ ఐడియా. చూడండి, ఇవన్నీ కూడా మీకు రోస్ట్ అంటే మీకు రకరకాల ఫ్లేవర్తో కూడిన జీడిపప్పు అన్నమాట. మనకి జీడిపప్పు తక్కువ ధరకే దొరుకుతుందండి పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు. కానీ వీళ్ళు చూడండి, ఫ్లేవర్స్ చూసారా, చిల్లీ ఫ్లేవర్ ఏమో మీకు 100 గ్రాములు 95, 150 గ్రాములు 135, 250 గ్రాములు 225. సేమ్ పెప్పర్ ఫ్లేవర్ కూడా సేమ్ అదే రేట్. ఇలా రకరకాల ఫ్లేవర్ ఉంది చూడండి, చిల్లీ, సాల్ట్, పుదీనా, టొమాటో, జింజర్, పిరిపిరి, చాట్ మసాలా, టొమాటో విత్ చిల్లీ, మీకు పెప్పర్, మళ్ళీ గార్లిక్ విత్ చిల్లీ, గార్లిక్ చిల్లీ, ఇలా రకరకాల ఫ్లేవర్ అన్నీ ఇదే రేటే అనమాట. అంటే 250 గ్రామ్ 225 రూపీస్. అంటే మీకు 1 కిలో ఎంత అయింది? 900 రూపాయలు 1 కిలో. ఏది ఇటువంటి ఫ్లేవర్స్, జస్ట్ ఇటువంటి మీకు ఇటువంటి బాక్సుల్లో కానీ మీకు అట్ లేకపోతే అంటే మీకు రౌండ్ షేప్ కంటైనర్లో లేకపోతే మీకు కవర్లో అయినా సరే ప్యాక్ చేసి అమ్ముతున్నారు. మనకి కిలో ఎంతకు దొరుకుతుంది? మీరు పెద్ద మొత్తంలో W240 అంటే ఇవి తీసుకుంటే మీకు 450 ఆ రేంజ్లో దొరుకుతుంది. పెద్ద మొత్తంలో తీసుకోమంటారు, 100 కేజీలు 150 కేజీలు అలా తీసుకునేటప్పుడు మీకు ఆ రేటే పడుద్ది. మీకు ఐడియా ఉండే ఉంటుంది, నేను ఎన్నోసార్లు చెప్పాను. జీడిపప్పులో చాలా రకాలు ఉన్నాయి, క్యాషియస్లో W180 అనేది చాలా కాస్ట్. మీకు ఇది W240 ఇటువంటిది, దీంట్లోనే స్ప్లిట్ మిక్సింగ్ అయి ఉంటుంది. స్ప్లిట్ క్యాషియు పూర్తిగా ఉండే పప్పు రెండు మిక్స్ అయి ఉంటుంది, సగం పప్పు. ఇవి అవన్నీ చాలా తక్కువ ధరకు వస్తున్నాయి. సో అవి తీసుకొని వచ్చి ఇటువంటి ఫ్లేవర్ యాడ్ చేసి చక్కగా ఆయిల్లో రోస్ట్ చేసి ఇటువంటి రకరకాల ఫ్లేవర్ యాడ్ చేసి టేస్ట్ అనేది మారుతుంది. సో ఈ విధంగా ప్యాక్ చేసి మార్కెట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రోజుకి 10 కిలోలు ఇటువంటిది అమ్ముకున్న హెల్దీ స్నాక్స్ అన్నమాట. ఇవి ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు, హెల్దీ స్నాక్స్ కనుక. జీడిపప్పు మీకు ఒక రోజుకి 10 కిలోలు అమ్ముకున్నా కూడా మనకు పడేది 450 ఇతర ఖర్చులు. మీకు ఈ బాక్స్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కలిపి మీరు 100 రూపాయలు తీసేయండి, 550 రూపాయలు. 550 తీస్తే మీరు ఎంతకు అమ్ముతున్నారు? 900కు అమ్ముతున్నారు, అంతే కదా. 250 గ్రాములు 225 అయితే మీకు 1 కిలో 900 అవుతుంది. సో మీ ఖర్చు 550 తీసేస్తే మీకు ఎంత మిగులుతుంది? 350 రూపాయలు మిగులుతుంది 1 కిలో మీద. 10 కిలోలు అంటే ఎంత? 3500. ఒక రోజుకి 3500 అంటే నెలకి ఎంత? 1 లక్ష రూపాయలు. సో ఇదే అన్నమాట బిజినెస్ కాన్సెప్ట్. వీళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న బిజినెస్ని నేను మీకు చెప్తున్నాను, నేను కొత్తగా చెప్పట్లేదు, ఓకేనా? వాళ్ళు ఆదాయం పొందుతున్నారు సేమ్ అలానే. మీరు సిటీలో అయితే హైదరాబాద్ లాంటి ఒక పెద్ద సిటీ అంటే 10 కేజీలు కాదు, రోజుకి 20-30 కేజీలు కూడా అమ్మొచ్చు స్నాక్స్ అనేవి. సో పర్ఫెక్ట్గా గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఈ బిజినెస్లో దిగండి, సక్సెస్ కొడతారు.